ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మ, గరుడవేగ ప్రొడ్యూసర్ ఆయనమ్మ కోటేశ్వర రాజు గారు. అసలు హేమ గారికి సంబంధం లేదు. ఇప్పటికీ అన్నపూర్ణలో మీరెళ్ళి చూసినా, సెన్సార్ సర్టిఫికెట్ చూసినా, ఆయన ఆయన సంతకం లేకుండా ఎవరు ఏ సినిమాని ఎలా అమ్మగలుగుతాను చెప్పండి. సింపుల్ లాజిక్ ఇది. ఓకే, అసలు గొడవే లేదండి. సడన్గా వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఓవర్ యాంబిషియస్ అవ్వచ్చు, లేకపోతే ఆయన ఇంకెవరెవరి దగ్గరో తీసుకున్న డబ్బులు అప్పులు అన్నీ మా మీద రుద్దడానికి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు. రేపు ఆయన కోర్టులో ఏమేస్తాడో, ఏం ప్రూవ్ చేస్తాడో, దానికి మేమేం చెప్తా ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎలా ఆధారాలు ఉన్నాయన్నారు, మన దగ్గర కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసరు, ఆయన ఎవరి దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారు, సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్స్, ఎంతోమంది ఆ సినిమాను కొను. ఇదిగో మా శ్రీనివాస్ గారే ఉన్నారు ఆ సెటిల్మెంట్ అప్పుడు, బీరం సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు మా శేఖర్ ప్రొడ్యూసరు, మా నెక్స్ట్ మూవీ కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఫినాన్షియర్స్ ఆయన సుధాకర్ రెడ్డి గారు. సో అందరికీ తెలిసిన ఇష్యూసే కదా, ఇక్కడ ఏది దాచేసింది ఏమీ లేదు. సో వాళ్ళు ఏమొస్తారో రానివ్వండి కదా. సో ఎనీవే మన లీగల్ డిపార్ట్మెంట్ ఈస్ టేకింగ్ కేర్. ఆ విషయంలో నేను ఆ విషయంలో మీతో మాట్లాడాలంటే, గరుడవేగకి మేము ఫైనాన్షియర్స్, బీరం సుధాకర్ రెడ్డి గారు గరుడవేగ ఫైనాన్షియర్. మేము కోటేశ్వరరాజు గారికి అప్పించాం, జీవిత గారికి అప్పివ్వాల. కోటేశ్వరరాజు గారికి అప్పించాం, కోటేశ్వరరాజు గారు ల్యాబ్ లెటర్లు ఇచ్చారు, అన్నీ మాకు ఇచ్చారు. రిలీజ్ ముందు రోజు కూడా 3.5 కోట్లు కట్టాల్సి వస్తే కట్టలేక రాత్రికి 8 లక్షలు పంపించి 2.7 కోట్ల పెండింగ్ పెట్టినప్పుడు మేము ఎన్ఓసీ ఇచ్చాం ఆ సినిమాకి. ఆయన ప్రొడ్యూసర్ అండి, ఆయన ఎవడికో ఎన్ఓసీ ఇచ్చానని చెప్పి నేను ప్రెస్లో చెప్తున్నారు. అసలు ఆయన ఎట్లా ఇస్తాడు ఎన్ఓసీ? హీ ఈస్ ద ప్రొడ్యూసర్ అండ్ హీ హాస్ టు రిలీజ్ ద ఫిల్మ్ అండ్ వీ ఫైనాన్స్డ్ ద ఫిల్మ్ అండ్ వీ హాస్ టు గెట్ అవర్ మనీ. మాకు డబ్బులు రాలే, మేడం మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ఇది మా పరువుకి సంబంధించిన విషయం. శ్రీనివాస్ గారు, మీరు ఎలాగైనా సరే సుధాకర్ రెడ్డి గారిని ఒప్పించండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని డబ్బులు రాకుండా సినిమాకి ఎన్ఓసీ ఇచ్చి సినిమా రిలీజ్ చేశాం. మరుసటి రోజు వాళ్ళ ఆస్తులు మాకు తాకట్టు పెట్టి మాకు డబ్బులు కట్టారు. అక్కడ మా కోటేశ్వరరాజు గారు డబ్బులు కట్టల, అయినా మేము ఎప్పుడు మాట్లాడలేదు. అయినా సరే ఒకవేళ అలాంటి తప్పుడు పనులు కనుక జీవిత గారు రాజశేఖర్ గారు చేస్తారు అనుకుంటే ఇన్ని సినిమాలు మేము ట్రావెల్ అవుతాం? డబ్బు ఇచ్చేవాడు ఎవడైనా సరే అట్లా మోసపోతాడు? ఒకసారి మోసపోతాడు, రెండుసార్లు మోసపోతాడు, ప్రతిసారి మేము ఎందుకు డబ్బులు ఇస్తాం, మళ్ళీ మేము ఎందుకు మోసపోతాం? అట్లాంటి అవసరం లేదు కదా. ఇప్పుడు శేఖర్ మూవీ మేమే తీస్తున్నాం, శేఖర్ మూవీ తర్వాత తీపే సినిమా కూడా మేమే నిర్మాతలం, వాళ్ళ పెద్ద పాప తీసే సినిమా కూడా మేమే ప్రొడ్యూసర్స్. సో దీన్ని బట్టి మీకేమర్థమవుతుందంటే, ఏదో మాటలు నేయటంగా 26 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను. ఇంకో మాట కూడా ఆయన పెద్ద మాట అన్నాడు, ఆయన దగ్గర ఉన్న ఆస్తులు బీరం సుధాకర్ రెడ్డి పేరు మీద మార్చారండి. బీరం సుధాకర్ రెడ్డి ఆయన ఆస్తులు మార్చుకునేంత దరిద్ర స్థితిలో లేడు. ఎందుకంటే 100-150 కోట్ల ఆస్తిపరుడు దుబాయ్లో సెటిల్ అయిపోయిన ఆయన బీరం సుధాకర్ రెడ్డి ఈజ్ మై పార్ట్నర్. ఆయనకి 10 కోట్లు 5 కోట్లు పెద్ద లెక్క కాదు. మేము వైట్ మనీ ఇచ్చాం, మేమేం బ్లాక్ మనీ ఇవ్వలేదు, దొంగ అమౌంట్ ఇవ్వలేదు. కానీ ఆయన 26 కోట్లు ఎలా తెచ్చిచ్చాడో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత 200% ఆయన మీద ఉంటుంది. ఇవాళ నింద వేయటం అంత తేలిక కాదు, నిరూపించుకుంటాం. ఎందుకంటే కోర్టులు కూడా అంత పిచ్చితనంగా లేవు. 26 కోట్లు ఇచ్చేసాను అనగానే ఫస్ట్ అయితే చెక్ బౌన్సింగ్ కేసులు వేస్తారు, కానీ ఆ డబ్బు ఎలా ఇచ్చాడో రేపు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. ఆయన డబ్బు ఎలా ఇచ్చాడో మాకు తెలుసు, కానీ సభాముఖం మేము చెప్పదలుచుకోరు. ఎందుకంటే అతను కూడా ఒక ఫెలో ప్రొడ్యూసర్, అతను మేము డిఫేమ్ చేయం. ఎట్ ది సేమ్ టైం అతను వచ్చేసి జీవిత గారి మీద ఎలిగేషన్స్ వేస్తే అది వాళ్ళిద్దరికి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్. కానీ అందులో సుధాకర్ రెడ్డి గారు, బీరం సుధాకర్ రెడ్డి అని ఆయన ప్రాపర్టీలు మేమేదో ఆయనకి ఏమో ఆయన బినామీ అన్నారు జీవిత గారికి. ఎట్టి పరిస్థితుల్లో సుధాకర్ రెడ్డి గారు బినామీ కాదు, ఆయనకి ధర్మంగా మేడం ఇవ్వాల్సిన డబ్బుల కింద ఆయన ప్రాపర్టీ రిజిస్టర్ చేయించుకున్నారు. సో ఇది ఫ్యాక్ట్. ఫర్దర్గా ఏంటంటే డబ్బు ఇవ్వాలా వద్దని డిసైడ్ చేయాల్సింది కోర్ట్స్. వితౌట్ కోర్ట్స్ నాలెడ్జ్ మేమేమి మాట్లాడము, కోర్టు ఏది డిసైడ్ చేస్తే. ఒకవేళ జీవిత గారు కట్టాలంటే ఖచ్చితంగా కడతారు, లేదు ఆమె జైల్లో పెడతారంటే పెడతారు. అది కోర్టులను మనం ఏమి వ్యతిరేకించలేం కదా, పోలీసులను వ్యతిరేకించలేం కదా. ఈజ్ మోస్ట్ వాంటెడ్ పర్సన్, అక్యూజ్డ్ పర్సన్ ఇన్ వన్ క్రిమినల్ కేసు. దగ్గర దగ్గర 3 ఏళ్ల నుంచి 2017లో ఎఫ్ఐఆర్ అయినా కూడా ఈ రోజు కూడా కోటేశ్వరరాజు అనే వ్యక్తి డిమానిటైజేషన్ కేసులో ఇక్కడ కనపడకుండా ఎక్కడున్నాడు వేరే బోర్డు తెలియకుండా తిరుగుతున్నాడు. మేము ఓపెన్గా ఉన్నాం కదా మార్కెట్లో, జీత గారు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నాం కదా. ఆయన కనపడకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చేసి ఎక్కడో ప్రెస్ మీట్లు పెడితే రేపు పోలీసు వాళ్ళు చూసుకుంటారు, అబ్బా చాలా రోజుల తర్వాత కనపడ్డారు, ఎక్కడున్నాడు పట్టుకొచ్చుకుంటారు వాళ్ళే. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో మేడంకి సంబంధించినంత వరకు, ఆ కేసుకి సంబంధించినంత వరకు ఆమె ఇవ్వాలా ఇవ్వక్కర్లేదని కోర్ట్స్ డిసైడ్ చేస్తే మా ఆలోచన కూడా అదే. థ్యాంక్ యూ సో మచ్. అసలు మాకెవరు ఇచ్చారండి 26 కోట్లు? జీవిత గారికి కాదు కాదు, అసలు జీవిత గారికి డబ్బులు ఇవ్వడం ఎట్లా జరుగుతుంది? 26 కోట్లు పెట్టి ఆయన సినిమా తీసి ఉండొచ్చు, దాంట్లో ఆయనకి లాభం వస్తే తీసుకుంటాడు, నష్టం వస్తే పడాలి ప్రొడ్యూసర్గా. అంతేగాని ఎవరికి డబ్బులు ఇచ్చినట్టు ఆయన ఆయన ఏదన్నా ప్రూవ్ చేయాలి అంతే కదా. సార్ నమస్తే అండి. 2017 జూన్
2017 జూన్ 24 కేసు అయ్యిందండి 2017 జూన్ 24 కేసు అయ్యిందండి ఏ1 వచ్చి కోటేశ్వరరాజు ఏ2 వచ్చి ఇంకొక అతను ఏ3 నేను 5 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నా కోర్టులో కోటేశ్వరరాజు గురించి అడుగుతారు కనబడ్డు పోలీసులు తిరుగుతారు పోలీసులు కూడా కనబడ్డు ఆయన ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది కానీ ఈ రోజు నేను వచ్చేసి నేను ఎక్కడున్నానో అసలు నగరంలో కూడా లేడైనా కానీ ఎక్కడున్నా కూడా పోలీసులు తెలిస్తే అరెస్ట్ చేస్తారు నేను నీతి మంది అందరు నీతి మంత్రులు ఇక్కడ కానీ ఏంటంటే చేసిన పని తెలియాలి ముందు దాని తాలూకు రిఫరెన్స్ మా నాయుడు గారికి ఇచ్చామండి అన్నీ మీరు చూడండి కోర్టు పేపర్స్ ఇవన్నీ కేసు 2017 జూన్ 24 జరిగిన కేసు ఇది నా ఓల్డ్ నోట్స్ అండి ఓల్డ్ నోట్స్ జోస్టార్ కంపెనీ ఆఫీస్లో నేను క్యాషియర్ కూర్చుంటే పోలీసులు వచ్చారు డబ్బులు ఉన్నాయి సంగతి మాకు తెలియదు మేము కూర్చున్నాం లోపల ఆయన రూమ్లో కోటేశ్వరరాజు రూమ్లో 7 కోట్ల రూపాయలు ఓల్డ్ నోట్స్ దొరికాయి ఆయనప్పుడు ఎక్కడున్నారో తెలియదు మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే మేము 16 రోజులు జైల్లో ఉన్నాను నేను తర్వాత ఆయన చాలాసార్లు మాట్లాడాడు పోలీసులు కూడా దొరకలేదు ఇప్పటికి అరెస్ట్ ఉండే ఉంది ఆయనకి కానీ అక్కడ కనబడలేదు దెంగిని ఉన్నాను నేను రెడీ అనుకుంటే రమ్మనండి ఇక్కడే కూర్చొని మాడుకున్నాం అందరం ఇదే వాళ్ళు కూర్చొని మాడుకున్నాం అభ్యంతరం లేదు ఇది నేనేదో తన్ను పిలిపించి మాట్లాడాను కదా వాళ్ళ బాధ బికాస్ వాళ్ళు కంటిన్యూస్గా పాపం తిరుగుతున్నారు కాబట్టి ఎనీవేస్ అండి ఈ పర్టికులర్ ఇష్యూలో కోర్ట్స్ ఏం డిసైడ్ చేస్తారో అది డెఫినెట్గా నేను ప్రతి సార్ మీరు ఎప్పుడు కాల్ చేసినా ఆన్సర్ చేసే ఒకే ఒక సెలబ్రిటీ నేనని చెప్పగలను మీ అందరికీ సో నేను ఫర్ ఎవర్ నేను ఆన్సర్ చేస్తాను మీకు ఏదున్నా నేను చెప్తా సో లెట్స్ సీ ఇట్ అండి అస్సలు నాకు లేదండి ఎందుకంటే మాకు ఇది అన్ని అనేది చెప్పాను కదా మాకు ఇది అలవాటు అయిపోయిందండి జీవిత రాజశేఖర్ అంటే ఫస్ట్ ఏదో ఒక హెడ్లైన్ పెట్టేస్తారు ఏదో ఒకటి వస్తుంది సరే మా జనాలకు కూడా అలవాటు అయిపోయింది అంటే నేను మమ్మల్ని కోట్లాది మంది మమ్మల్ని లవ్ చేస్తారు అని నేను చెప్పను కానీ మేమంటే ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు వాళ్ళు ఫర్ ఎవర్ ఉంటారు ఫర్ ఎవర్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఈయన అన్నట్టు 3వ సినిమా కూడా మాతో ఎందుకు చేస్తున్నారు లేకపోతే వీళ్ళందరూ మాతో ఎందుకు ట్రావెల్ చేస్తారు ఇన్ని సంవత్సరాల నుంచి అన్నది సో పీపుల్ హూ నో అస్ హూ లవ్ అస్ విల్ ఆల్వేస్ లవ్ అస్ వాళ్ళని నమ్ముకొనే మేము ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ